రేపు ఆదివారము అతీంద్రియ శక్తులను కలిగిన పెద్ద అమావాస్య. ఈ కొత్త అమావాస్య రోజున చక్కగా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు. మీ దిష్టి దోషాలు అలాగే కాకుండా మీకు పట్టిన దరిద్రం, మీ కష్టాలు ఆ నీటి ద్వారా పోతాయని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అమావాస్య తిథి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే చక్కగా ఉంటుంది. అలాగే కాకుండా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది కూడా మాకు దిష్టి తగులుతుంది, మాకు చాలా వరకు కూడా సమస్యలు ఉంటాయి అని చాలామంది భావించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస్య తిథి రోజున చక్కగా స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య తిథి అంటే చాలా గొప్ప తిథి, చాలా శక్తులను కలిగి ఉంటుంది. అలాగే కాకుండా ఈ తిథి రోజున స్నానం ఉదయం మళ్ళీ సాయంత్రం చేయాలి. అలా చేసేటప్పుడు తప్పకుండా మనము ఈ కొన్ని వస్తువులను అంటే ఈ కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేసినట్టయితే ఆ నీటి ద్వారా మనం ఏవైతే ఆర్థిక ఇబ్బందులు కానీ, మనకు ఉండే దరిద్రాలు కానీ, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ, అలాగే మనం చేసే తప్పులు కానీ ఆ నీటి ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే చక్కగా మన ఆరోగ్యం కూడా మనకు సహకరిస్తుంది, అలాగే మనకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పొచ్చు. రేపు ముఖ్యంగా మనకు అమావాస్య తిథి, అలాగే ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య. పాల్గొన మాసంలో ఈ అమావాస్య చాలా గొప్ప అమావాస్య అని మనం చెప్పుకోవచ్చు. కావున చక్కగా స్నానం చేసేటప్పుడు ఇది ఒకటి వేసుకొని స్నానం ఆచరించడం మర్చిపోకండి. తప్పకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేసేటప్పుడు గళ్ళుప్పు, చిటికేడు, పసుపుని వేసుకొని స్నానం చేయాలి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది. అలాగే పసుపుని చక్కగా ఏంటంటే ఆరోగ్యం ప్రాప్తించేసే శక్తి కూడా పసుపుకు ఉంటుంది. కాబట్టి ఈ రెండు వేసుకుని స్నానం చేయడం వల్ల ఉదయం సాయంత్రం తప్పకుండా మన శరీరంలో ఉండే మలినాలన్నీ వెళ్ళిపోతాయి, దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది, చక్కగా శరీరం సహకరిస్తుంది, తప్పకుండా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పొచ్చు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత తప్పకుండా లక్ష్మీదేవిని ఆరాధించాలి, అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి. స్నానం చేసేటప్పుడు తప్పకుండా మనము ఏంటంటే శరీరానికి మనం చెప్పుకున్నట్టు మనం చక్కగా పసుపుని రాసేసుకుని స్నానం చేస్తే ఇక మన శరీరం చక్కగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎవరైతే విపరీతంగా ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వాళ్లకు చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున అంటే తప్పకుండా మనము ఇది వేసుకొని స్నానం చేయాలి. ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరికినా, ఉసిరి ఆకులను దొరికినా నీటిలో వేసుకొని స్నానం చేయండి, చక్కగా ఉంటుంది. ఇక చెప్పాలంటే ఈ పాల్గొన మాసంలో మనం ఉసిరికాయల్లో దీపారాధన చేస్తూ ఉంటాము, చక్కగా ఉసిరి చెట్టుని పూజిస్తాం. కాబట్టి ఉసిరి ఆకులను వేసుకొని స్నానం చేసినా చక్కగానే ఉంటుంది. అది దొరకని వాళ్ళు తప్పకుండా ఏంటంటే రాళ్ల ఉప్పు అలాగే చిటికెడు పసుపుని వేసుకుని, అదేనండి గల్లుప్పు చిటికెడు పసుపుని వేసుకుని స్నానాన్ని ఆచరించండి. అలాగే ఇంటిని శుభ్రం చేసే నీటిలో కూడా గల్లుప్పు చిటికెడు పసుపుని వేసుకుని ఇంటిని తుడిచినా, అలాగే ఇంట్లో నీళ్లను చల్లుకున్నా చక్కగా మన దరిద్రాలు పోతాయి, చక్కగా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు.